49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎలాగో ఇప్పుడు ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు అభ్యంతరం లేదు అంటే? అయ్యో సంతోషంగా చూసే భిక్ష బంధువు సేవకు నిరంతరంగా ఉంటాను నేను. అంత మా దయ గురువు గారు. గురుగారు, ఆలయాల గురించి మాట్లాడుకునే అయితే శని సింగనాపూర్కి చాలా చక్కటి విశిష్టత ఉంది. అక్కడ ఆ టెంపుల్ని నెగిటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేశారు అని అంటూ ఉంటారు. ఆడవారికి ఆడవారు వెళ్ళకూడదు అని కూడా అంటూ ఉంటారు, కానీ అందరూ వెళ్తూనే ఉంటారు అనుకోండి. బట్ అక్కడ ఉన్న శని గురించి కానివ్వండి, శని భగవానుడి గురించి, అలాగే శని సింగనాపూర్లో ఇంటికి ఎవరికి తాళాలు ఉండవు, గుమ్మాలు కూడా ఉండవు. గుమ్మాలు ఉంటాయి అని తలుపులు ఉండవు. అలా అసలు వాటి గురించి చెప్తారా అండి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. భిక్షబంధులకు అందరికీ నమస్కారం. శని సింగాపూర్ అది వింటేనే ఒక మంచి వైబ్రేషన్. 7.5 అంటారు కదమ్మా, 7 సంవత్సరాలు పట్టుకున్నటువంటి వాడికి దోష నివర్ధనం కలగాలంటే అక్కడికి వెళ్ళి తైలాభిషేకం చేసేస్తే దోష నివర్ధనం అవుతుంది అనేసి ఇతిహాస పురాణం. ఆ ఊరు ఊర్లో దొంగతనాలు జరగవు. అది ఎన్ని కిలోల బంగారం ఉండటండి, ఒక్క పిన్నును కూడా తీసుకువెళ్ళారు అక్కడ. అవునండి, అక్కడ అక్కడ విచిత్రం చూడండి ఎంత పవర్ఫుల్ ఉందో. ముఖ్యంగా ఇదివరకు ఒక 10 సంవత్సరాల కిందట మాత్రం మహిళలు కూడాను ఆ ప్రదేశానికి ప్రవేశించేవాళ్ళు కాదు. అక్కడైనా సరే, కోలాపూర్ మహాలక్ష్మి టెంపుల్లో సరే, శని సింగాపూర్లో కానీ, శబరిమలలో కానీ ఆడవాళ్ళు ప్రవేశించకూడదని కొన్ని ఇతిహాస పురాణాలు ఉన్నాయి. గురుగారు, శని సింగనాపూర్ ఓకే, అయ్యప్ప స్వామి టెంపుల్ ఓకే, కొల్హాపూర్ లక్ష్మి అమ్మవారి దగ్గరికి ఆడవారు అంటే కొన్నిటికి మూల విగ్రహం కూడా టచ్ చేయకూడదు. ఎప్పుడైనా అది ఆ సమయంలో ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రకృతికి మనం ఏమి మాత్రం కూడా ఉత్తరం ఇవ్వలేము. సో ఆ ప్రదేశంలో ఒకసారి అలా జరిగితే ఆ అమ్మవారు స్వయంభూగా వెలిసిన వంటి అమ్మవారు శక్తిపీఠం అది. సాక్షాత్గా వైకుంఠం నుండి నేరుగా శ్రీనివాసుని అలిగి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నది ఆవిడ. ఆవిడ అక్కడ తపస్సు చేసి ఆవిడని శాంతి చేసుకుని వివాహం చేసుకుని తిరుపతి తీసుకెళ్ళిపోయాడు స్వామి. అది కోలాపూర్లో విశేషం. అందుకే అక్కడ కూడా అంటే తర్వాత వీళ్ళంత మహిళలు అందరూ కూడాను ఏకమై కోర్టు నుంచి హైకోర్టు నుంచి అన్నీ తీసుకొచ్చేసి ఆ లేడీస్ కూడా ప్రవేశించాలంటే ఆ లేడీస్ని ప్రవేశించకుండా ఆ పాదాలను ముందు పెట్టి ఇప్పుడు క్లోజ్ చేసేసారు. కోలాపూర్లో కూడా ఆడవాళ్ళని ప్రవేశించట్లేదు, మగవాళ్ళని కూడా ప్రవేశించట్లేదు. ఏదైనా అభిషేకం బయట చేస్తున్నాను. ఇది వరకు అలా ఉండేది కాదు. నేరుగా ఏదైతే అమ్మవారు ఉందో చేతితో నేను స్వయంగా చేసినటువంటి రోజులు ఉన్నాయి కోలాపూర్లో. సో ఇది ఎందుకు ఇలా ఉన్నాయంటే కొన్ని పెద్దవాళ్ళు నియమాలు నిబంధనలు ఎందుకు పెడతారు? ఊరు బాగుండాలి, దేశం బాగుండాలి, కొన్నిటికి కొన్ని నిషేధించబడతాయి. ఇప్పుడు పాలలో మీరు ఒక నిమ్మ పండు రసం వేస్తే ఇరిగిపోతుంది, గట్టిగా ఉండదు, పలికి ఇమీడియట్గా పాడైపోతుంది. ఎందుకు పాడవుతుంది అంటే పాలకి పులుపు పడదు కాబట్టి. సో అవి కొన్ని ఇంపాక్ట్స్ చాలా వరకు కూడాను కొన్ని ఉంటాయి. సో ఈ ఆలయంలో విశిష్ట ఏంటంటే సకల దోషం, సమస్త దోషం అన్నీ కూడా నివర్ధనం కలగడం కోసము శని సింగాపూర్కి వెళ్తారు. ఆ ఊరు ఊరంతా కూడాను ఒక మహా అద్భుతమైనటువంటి వైబ్రేషన్లో ఉంటుంది. సిరిడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు, ఔరంగాబాద్ వెళ్ళిన వాళ్ళంతా అక్కడికి వెళ్తారు. ఔరంగజీబ్ మా నవాబ్ ఉన్నప్పుడు మహారాజులంతా పరిపాలన చేసిన సమయంలో కూడా అక్కడ వెళ్తారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఆలయం కూడా ఉండదు, ఆలయం గోపురం కూడా ఉండదు, కేవలం ఒక వృక్షం దగ్గర చుట్టూ. అవును, ఆ పెద్ద వృక్షం చుట్టూ ఒక స్తూపంలాగా ఉంటుంది, నిరాకార రూపంగా ఉంటుంది. సూర్య భగవానికి ఛాయాదేవికి పుట్టిన వాళ్ళు శనీశ్వర భగవాన్. సో ఇక ఛాయాదేవి ఏంటంటే ఛాయా మాయా అని రెండు ఉంటాయి. ఛాయాదేవి అంటే ఇంట్లో దుఃఖముకి ఛాయా అధిపతి, చెడుకు అన్నిటికీ అధిపతి ఛాయాదేవి. ఎందుకంటే ఇంట్లో అది చెప్పాను కదా ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాల్లో, గుమ్మం ముందు కూర్చొని దోనెత్తి దూవిన చేసిన చివాట్లు పెట్టుకుని ఆ ఛాయాదేవికి చాలా ఇష్టమైన వంటివి. ఆవిడకి చాలా సంతోషం ఇలా చేస్తుంటే. సో ఆ ఇంట్లో ప్రవేశించి ఇంకా
ఇంకా ఎక్కువ చేస్తుంటుంది ఆవిడ ఆ కార్యక్రమం. సో ఆ ఇంపాక్ట్ అంతా కూడాను ఆ ఒక నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావాలంటే ఈ ఆలయాలకి పురుషులు నలుపు కాని ఎరుపు కాని వస్త్రాలు కట్టి 41 రోజు వ్రతం ఆచరించి శనీశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే సకల దోష నివర్తనం అవుతుంది. అక్కడ నువ్వుల నూనెతోని నల్ల నువ్వులతోని విశేషంగా పూజిస్తారు. అక్కడ నిరంతరంగా ఒక అఖండంగా ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, దాంట్లో నూనె పోస్తారు. ఆ నూనెలో పోయటం వల్ల ఏమవుతుందంటే నూనె అని ఎప్పుడైతే అది ఎదిగిందో అది కర్మ అంటారు. ఆత్మ అనేది అక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ కర్మని మీ యొక్క కర్మని ఒక నూనె రూపంగా పోసి ఆ కర్మను ఆయన కర్పణం చేసిన తర్వాతనే దోష నివర్ధనం అవుతుందని ఒక ఇతిహాస పురాణం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. అయితే ఇప్పుడు శనిదేవుడికి మామూలుగా మనం ఏ రోజు ప్రదక్షిణ చేయాలి, అసలు ఆయనకి పూజ చేయాలంటే ఆయనకంటూ ఒక రోజు ఉందా? ఆయనకంటూ ఒక రోజు అంటే శనీశ్వరుడికి నెలకు ఒకసారి అయినా కూడాను మాస శివరాత్రి అని వస్తుంది, శని త్రయోదశి అని వస్తుంది. అవును, ఆ శని త్రయోదశి నాడు శనీశ్వరునికి ప్రత్యేకమైనటువంటి నవపాస తైలం అంటారు. నవపాస తైలం అంటే నవ ఆయుధముతో 9 రకాలైనటువంటి నూనె అనుకోండి, ఆ 9 రకాలైనటువంటి నూనె పోసి స్వామివారికి చేయాలి. నవపాసము అనేది పలటినిలో చేస్తారు, ఇక్కడ మాత్రం 9 రకాలైనటువంటి నూనెతోని చేయవలసిన వంటి ఉంటుంది. ఆ 9 రకాలు కూడా ఎలా ఉంటాయంటమ్మా, ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని మిక్సింగ్ దొరికిపోతుంది, అష్టమూలక తైలంతో 9, 12 అని అనే రకంగా ఉంటుంది. మీరు ప్రత్యేకం విడివిడిగా కొన్ని అవసరం లేదు, మీరు షాప్కి వెళ్ళి ఇలా అంటే మీకు ఇచ్చేస్తారు. శని త్రయోదశి నాడు స్వామివారికి నల్ల వస్త్రం ధరించి అక్కడ అంటే మీరు తాకకూడదు, అంటే ఎవరైనా భక్తులు తాకకూడదు, అక్కడ ఉన్నవంటి ఎవరైతే అయ్యగారు ఉన్నారో వారి చేతికి అర్పణం చేసి వారికి ఆ వస్త్రం అంతా వేసి నువ్వులు పోసిన తర్వాత ప్రత్యేకమైన 9 తైలము మిక్స్ చేసిన వంటిది ఉంటుంది కదా నవ తైలం, అది మొత్తం కూడా స్వామికి అర్పణం చేసి అభిషేకం చేయాలి. చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఇలాగా మీకు ఇంకా రెమెడీ తొందరగా తంత్రశాస్త్ర ప్రకారం ఇంకా ఇది 6 శాస్త్రాలు, అన్ని శాస్త్రాల్లో కూడా ఇదొక శాస్త్రం. ఇలాగ మాస శని త్రయోదశి నాడు ఒక 10 శని త్రయోదశి 11 శని త్రయోదశి నాడు మీరు విశేషంగా చేశారనుకోండి, మీరు ఫ్యూచర్లో మంచి గ్రోతింగ్ బాగుంటుంది అనుకుందంట కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అష్టైశ్వర్యాలు కురుస్తాయి. ఆయన సాధారణంగా ఆయన మంచి దృష్టి పెట్టాడు అనుకోండి, మీ అంబానీ ఎవ్వరు పనికిరారు, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. శనీశ్వరుని అనుగ్రహం ఉందనుకోండి ఇంకా ఆయనకు బిస్కెట్స్ గోల్డ్ బిస్కెట్స్ ఇల్లంతా. అయితే గురువుగారు చాలా ఇవ్వటము ఆయనే తీసుకోవటము ఆయనే అంతే. అంటే ఒకటి ఏంటంటే స్టడీ చెప్పడానికి ఆయన రావటం జరుగుతుంది ప్రతి మనిషికి ప్రతి జీవికి, కానీ చివరి క్షణాల్లో రాకూడదు. వృద్ధాపనంలో ఆయన మాత్రం వస్తే తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోవడం కాదు పాపం వాళ్ళు అవస్థ పడతారు బాగా. వృద్ధాపనంలో శనీశ్వరుడు శని దోషం పట్టుకుందనుకోండి ఇంట్లో గొడవలు అవుతాయి, వాళ్ళని అనాథాశ్రమం వేస్తారు, వాళ్ళ మనసు విరిగిపోతుంది, అనేక రకమైన వంటి బాధపడుతూ వాళ్ళ ఆత్మఘోషత పోతూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన వంటి క్రియలు ఉన్నాయి, ప్రత్యేకమైన వంటి సాధనం పోయిన తర్వాత మన వీళ్ళ వంశానికి తలగకుండా అదే అవును అలా ఉంటాయి. నిజమే గురువు గారు. అయితే ఏలినాటి శనితో బాధపడే వాళ్ళు అర్ధాష్టమ శని, ఏలినాటి శని అర్ధాష్టమ శని అంటూ ఉంటారు కదండి, ఇలా ఏవైతే స్ట్రాంగ్ ఫేసెస్ ఉంటాయో ఇప్పుడు శని జీవితం అంటే ఏంటో చూపిస్తూ ఉంటాడు అంటారు, అలాంటి సమయాల్లో శనీశ్వరుడి కృప పొందడానికి ఇప్పుడు మీరు ఒక ఉపాయం చెప్పారు, అలాగే పాప ముఖ్యంగా శనీశ్వరుడి బాధల వల్ల బాధలు పడుతున్న వారికి ఇంకేదైనా ఒక ఉపాయం చెప్తారా? చాలా చక్కని ఉపాయం ఉందమ్మ, దానికి ఏంటంటే నువ్వుల వత్తులు చేసుకోవాలి. నువ్వుల వత్తులు ఒక ప్లేట్లో ఇస్తరాకు ప్లేట్ ఉంటుంది కదమ్మండి, ఒకవేళ శనీశ్వర ఆలయం ఇంటి దగ్గర ఉందంటే నవగ్రహాల ఆలయం ఉందనుకోండి 108 మట్టి ప్రమిందలు, దాంట్లో నువ్వుల నూనె, నల్ల వస్త్రంలో నువ్వులను నువ్వులు నల్ల నువ్వులు
వేసి దానికి ఒక నాట్ వేసి చిన్న బాల్ లాగా చేసి పైన వత్తి పెట్టాలి. అలాగే 108 చేసుకొని ఈ రకంగా ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఆ స్వామికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా 9 ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ నవగ్రహాలు చేసి దీపార్థన అంతా చేసిన అనంతరము కాలు కడుక్కొని ఇంటికి తిరిగి రావాలి. ఇది కూడాను తొందరగా వాళ్ళకి అడ్డామ శనిలో కావచ్చు, ఇంకా అష్టమి మొత్తం దిగే శని ఉంటుంది కదా, ఎండింగ్ ఆ సమయంలో ఇంకా ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకి ఉపశమనం జరుగుతుంది. పోడు ఆ వేడి అనేది కొద్దిగా తగ్గుతుంది. సో జ్వాలము ఎప్పుడైతే కూడా ఆ మనిషి జ్వాలం దీపార్థన పెడుతున్న సమయంలో ఆయనకి నా మీద ఎంత భక్తి ఉన్నదనేది ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. మీరు ఒకసారి దీపం పెట్టాను నేను అయిపోయింది ఇంకా అనుకుంటే కాదు, ఎందుకంటే ఆయనకు వినపడదు అనేది, ఎందుకంటే అది మందకస్తుడు బాగా, అందుకే ఆయనకి నువ్వుల నూనె అంటే బాగా ప్రీతి. మందకస్తుడు బాగా మందం లేజి, అదే అందుకే పట్టుకుంటే వదిలేవడం అనేసి ఒక ఇతిహాసం. అయితే గురువుగారు ఇప్పుడు గుడిలో 108 అలా పెట్టేయచ్చు అంటారా? అంటే గుడిలో మనం గుడిలో పెట్టుకోవచ్చు. మన నవగ్రహాలయాలు ఉన్నాయంటే మండపానికి దూరంగా పెడతారు, మండపానికి ఆలయం లోపల ఉండకూడదు. నవగ్రహాలు ప్రత్యేకంగా నవగ్రహ మండపాలు ఉంటాయి, దాంట్లో ప్రత్యేకంగా శనీశ్వరుడికి చూపించేటట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే 11 చేసుకున్నారనుకోండి, 12వసారికి బ్రాహ్మణికి దానం చేసి కిలంపవు నువ్వులు దానం చేసి వస్త్రం ఇచ్చి మీకు తోచిన అంటే ఒక దక్షిణ ఎంతైనా ఉందంటే ఆ దక్షిణ కూడా వాళ్ళకి ఇచ్చేసి ప్రశాంతంగా మీరు ఉండండి, ఆయనే చూసుకుంటాడు ఇంకా. అయితే గురువుగారు 108 ఒత్తులు పెట్టడం అంటే కొంచెం కష్టం కదండి, ప్రతిసారి 11 పెట్టినా పర్వాలేదా? ఇది అంటే ఎక్కువ ప్రెషర్స్ ఉన్నాయనుకోండి, డబ్బులు కూడా బాగా కష్టంగా ఉంది, బట్టలకి కష్టంగా ఉంది, భోజనాలు కూడా కష్టంగా ఉంది, శారీరకంగా బాగా ఇబ్బంది పడుతున్నారు, మెడికల్లీగా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏది పట్టుకున్నా పని అవ్వట్లేదు, ఏది చేద్దామన్నా కూడా అన్నీ అడ్డు వస్తున్న సమయం వాళ్ళకి ఇది చాలా అవసరం. లేదు మాకు న్యూట్రల్గా ఉన్నాము అయినా కొన్ని పనులు అవుతలేదంటే 41 పెట్టుకోవచ్చు, 41 పెట్టుకోవచ్చు. ఇంకా కొద్దిగా అర్ధమ శని నుంచి బయటపడుతున్నారు అప్పుడే 11 కానీ 21 కానీ పెట్టుకోవచ్చు. ఓకే, సో అత్యధికమైన కష్టాలు ఉంటే ఖచ్చితంగా 108 పెట్టాలి, అది 100% ఖచ్చితంగా అయి తీరుతుంది. ఆ సాధన చేయాల్సిందే తప్పదు, ఎందుకంటే వాడికి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే శివుడికే వీళ్ళకి అంద అధిపతి, అందుకే మాస శివరాత్రి రోజున స్వామికి రుద్రాభిషేకం చేయటం, స్వామికి నమకం చమకం చేయటం, స్వామికి విశేషమైనటువంటి అష్టకం చదవటం, ప్రదోషకాలంలో నందిక పూజ చేయటం, ఈ గణాలన్నీ కూడా స్వామివారి చుట్టే తిరుగుతుంటారు, వారు చెప్పిన ఆదేశం ప్రకారంగానే అన్నీ జరుగుతుండాలి. ఇటు యముడికైనా సరే, ఇటు పంచభూతాలకైనా సరే, ఇటు నవగ్రహాలకైనా సరే, ఏదైనా శివాధీనంలో ఉంటుంది, అందుకే శివనామస్మరం నిరంతరంగా ఉండాలి. అవును, హెడ్ ఆఫ్ ద బాస్. కరెక్ట్ కరెక్ట్ గురువుగారు చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి.